యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం నేడు చాలామందిలో మారిన జీవన శైలి విధానం వల్ల అలాగే నిత్యం ఒకే దగ్గర కూర్చొని విధులను నిర్వర్తించడం వల్ల మోకాళ్ళు వాపుతో కూడి ఉండి నడుస్తున్నప్పుడు తీవ్రమైన ఇబ్బందికి గురి కావడం నేడు చాలామందిలో చూస్తున్నాం ఈ మొకాల సమస్య అనేది ఒకప్పుడు వయసు పైబడిన వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళం కానీ నేడు మారిన జీవన శైలి విధానం వల్ల యుక్త వయసుల్లో కూడా ఈ సమస్యను చూడవలసి వస్తుంది ముఖ్యంగా ఈ సమస్యకు ప్రధాన కారణాలు చూసినట్లయితే మొకాల జాయింట్ మధ్యలో ఉండే కాటిలేజ్లో మార్పు రావడం కానీ అలాగే ఆథరెడ్డి సమస్య వల్ల కూడా ఈ యొక్క మొకాల నొప్పి అనేది వచ్చి బాధిస్తుంటుంది ఎప్పుడైతే మొకాలలో వాపు వస్తుందో నడవడం కానీ లేదంటే ముఖాలు ఫోల్డ్ చేయడం కానీ చాలా ఇబ్బందిగా మారుతుంటుంది కింద కూర్చోవడం అనేది చాలా అవస్థగా మారుతుంటుంది ఈ సమస్యకు హోమి వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి ఈ యొక్క మందులను ఎంపిక చేసుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా మానసిక లక్షణాలు అలాగే శారీరక లక్షణాలు అలాగే వ్యాధి లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది ఇలా ఎంపిక చేసుకున్న మందులు వాడినప్పుడే ఈ యొక్క సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది మొదటగా ఆర్నిక్ అనే మందును చూసినట్లయితే ఈ మందు అనేది మొక్కలలో వాపు వచ్చి తీవ్రమైన నొప్పితో కూడి ఉన్న సందర్భంలో చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే ఏదైనా ఇంజురీ జరగడం వల్ల మొక్కలలో తీవ్రమైన నొప్పి వచ్చి బాధిస్తున్న సందర్భంలో తప్పకుండా ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును అలాగే శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేసిన తర్వాత కూడా ముఖాల్లో వాపు వచ్చి నొప్పి కూడా ఎక్కువగా ఉండి బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క ఆర్నిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే మరి ఒక ముఖ్యమైన మందు రస్టాక్స్ వీరిలో లక్షణాలు గమనించినట్లయితే మొదటి కదలిక అనేది చాలా అవస్థతో కూడి ఉంటుంది నడుస్తున్న కొలది ఈ యొక్క అవస్థ అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అంటే మొదటి కదలిక అనేది తీవ్రమైన నొప్పిగా ఉండి తర్వాత కదలికల్లో నొప్పి లేనప్పుడు రస్టాక్స్ అనే మందుని వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును అలాగే వీరికి నొప్పులు అనేటివి చల్లటి వాతావరణంలో అవుతుంటాయి అలాగే రాత్రిపూట కూడా మొక్కలు నొప్పులు ఎక్కువ వచ్చి బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క రస్టాక్స్ అనే మందుని వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ప్రయోనియా ఈ మందు కూడా మొకాల నొప్పులకు చాలా అద్భుతంగా ఉంటుంది మొకాళ్ళు వాపుతో కూడి ఉండి కూర్చున్నట్లుగా నొప్పి అనిపించడం నడవాలంటే తీవ్రమైన అవస్థతో కూడి ఉండడం రెండు మూడు స్టెప్పులు కూడా వేయలేకపోవడం ప్రతి కదలిక అనేది నొప్పిగా ఉండడం ఈ యొక్క మందులో గమనించవచ్చును వీరికి దాహం అనేది ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ మలబద్ధక సమస్యతో బాధపడడం వీరిలో చూడవచ్చును ఇలాంటి లక్షణాలన్నప్పుడు బ్రయోని అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును అలాగే మరి ముఖ్యమైన మందు కాలి అయోడ్ ఈ మందు కూడా మొక్కళ్ళ యొక్క అరుగుదలకు అలాగే మొకాళ్ళు వాపు వచ్చి రాత్రిపూట తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తున్నప్పుడు ఈ యొక్క క్యాలీ అయోడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది ముఖ్యంగా కీళ్ళ అరుగుదలకు ఈ మందును తప్పకుండా వాడుకోవచ్చును రాత్రివేళల్లో నొప్పులు ఎక్కువగా ఉంటాయి అలాగే తేమతో కూడిన వాతావరణంలో కూడా వీరికి నొప్పులు ఎక్కువగా ఉన్నటా గమనించవచ్చును అలాగే మరి మందు కాల్కెరే ఫ్లోర్ ఎక్స్ అనే బయోకెమిక్ కూడా మొకాల నొప్పుల సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది ఈ యొక్క కాల్కేరే ఫ్లోర్ సిక్సెక్స్ అనే మందును ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నాలుగు మాత్రలు చొప్పున సుమారు ఒక రెండు నెలల పాటు వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ మొకాల నొప్పుల సమస్య అనేటివి తగ్గుముఖం పడతాయి ఇలా మందులను లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకొని వాడుకున్నప్పుడు సమస్య అనేది చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది అవస్థ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంచుకున్న మందును థర్టీ పొటెన్సీలో రోజుకు మూడు సార్లు ఒక వారం పాటు వాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును రెండు వందల పొటెన్సీలో వారానికి ఒకరోజు చొప్పున సుమారు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది మందులు వాడుతున్నా కూడా సమస్య కనుక తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న హోమియోడాక్టర్ సలహా మేరకు మందులు వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క మొకాలు వాపు అలాగే మొక్కలు నొప్పి అనేది చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఇప్సులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం